కరీంనగర్ జిల్లా చెగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామం నుండి నవాబ్పేట వరకు రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు బైఠాయించి ప్రకార్డులతో రాస్తా రోకో నిర్వహించారు. దీంతో కాసేపు ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ నేతలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బోయిని వంశీకృష్ణ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కొండాపూర్ నుండి ఇందుర్తి వరకు రహదారిని వేస్తామని హామీ ఇచ్చి 24 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రహదారి ఏర్పాటు ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. సతీష్ బాబు గారు ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామానికి వచ్చి నేను కొండాపూర్ టు ఇందుర్తి రోడ్డు చేపిస్తా, దీనికి నల్ల నీరు ఇప్పిస్తా అని చెప్పి 5 సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ అదే విధంగా 5 సంవత్సరాలు ఏం చేయలేని తరుణంలో 2018 సాధారణ ఎన్నికల్లో ఆయన మళ్ళీ నవాబ్పేట గ్రామానికి ప్రచారం వచ్చిన నిమిత్తం మేము అందరం కలిసి సారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఇప్పుడు నెరవేర్చుతారేమో అనే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడానికి రాసి మా ఊరి గ్రామ మహిళలతో కలిసి ఇవ్వడానికి పోతే ముందు ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు మా పైన దాడి చేసి మమ్మల్ని మహిళలని చూడకుండా అమానుష్యంగా మహిళల పైన దాడి చేసి మా పైన అక్రమ కేసులు బనాయించారు సారు. అక్కడ అదే సభా ప్రాంగణంలోనే నేను టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా నా సొంత పైసలతోటి కొండాపూర్ టు ఇందుర్తి రోడ్డు నిర్మిస్తా అని చెప్పిన సతీష్ బాబు, ఇప్పుడు మీరు రెండోసారి గెలిచి 24 నెలలు కాస్తా ఉన్నా కూడా మీరు ఇయ్యాలటి వరకు కూడా కొండాపూర్ టు ఇందుర్తి రోడ్డు గురించి అసెంబ్లీ జరుగుతున్నా కూడా అక్కడ ప్రస్తావన తీసిన దాఖలాలు లేవు. మీరు ఖచ్చితంగా ఇందుర్తి టు కొండాపూర్ రోడ్డు వాగ్దానం ఇచ్చిన విధంగా ఇదే విధంగా మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ఏ హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తంలో మీరు ఎక్కడెక్కడ గత ఎన్నికల హామీలు ఇచ్చారో అందరినీ సంఘటితం చేసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున ఉద్యమిస్తామని మరొక్కసారి హెచ్చరిస్తూ జై హింద్ జయ భారత్.